లారా ఒక కళ కంటుంది. తను ఏదో గార్డెన్ లో నడిచి వెళ్తున్నట్లుగాను జాష్ అనే అబ్బాయి తనను మీట్ అవ్వడానికి వచ్చినట్లుగాను. ఈ జాష్ ఎవరో కాదు, తన సొంత అక్క బాయ్ ఫ్రెండ్. అంటే జల్సా సినిమాలో ఇలియానా లాగా బాయ్ ఫ్రెండ్ పైన ఒక క్రష్ లాగా ఉంటుంది తనకు. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కు జాష్ తన గర్ల్ ఫ్రెండ్ అంటే లారా వాళ్ళ అక్కను కలవడానికి ఇంటికి వస్తాడు. ఇతడు పక్క ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. లారా చిన్నప్పటి నుండి జాష్ తో ఆడుతూ పాడుతూ పెరిగి ఉంటుంది. చిన్నప్పటి నుండే అతడు అంటే ఒక ఇష్టం లాగా కూడా ఉంటుంది. కానీ తన అక్క జాష్ ను లవ్ చేస్తుంది కాబట్టి తనపై ఉన్న క్రష్ ను సీక్రెట్ గా పెట్టుకుంటుంది. ఇక ఆ రోజు బ్రేక్ఫాస్ట్ లోనే లారా వాళ్ళ అక్క ఒక విషయాన్ని చెప్తుంది. తను హైయర్ స్టడీస్ చేయడానికి కాలేజ్ కోసం వేరే ఊరికి వెళ్ళబోతున్నట్లుగా తన ఫాదర్ తో చెప్తుంది. ఇది విన్న జాష్ సరే అయితే నేను కూడా వస్తానని అంటాడు. కానీ లారా వాళ్ళ అక్కకు ఈ విషయం నచ్చదు. స్టడీస్ విషయంలో ఇండివిజువల్ గానే ఉండాలి అని తన అభిప్రాయం. జాష్ ఎంత చెప్పినా వినకపోయేసరికి లారా అక్క కూడా అతడిపై కోపడుతుంది. దీంతో వీరిద్దరికి గొడవ జరిగి బ్రేకప్ కూడా అవుతుంది. లారా వాళ్ళ అక్కకు జాష్ కు మధ్య లవ్ ఎలా ఉండేది అని కూడా ఒక స్మాల్ ఫ్లాష్ బ్యాక్ లాగా చూపిస్తారు. వారిద్దరు వెళ్లే డేటింగ్స్ కు లారాను తోడు తీసుకుని వెళ్తూ ఉంటారు. లారాకు వాళ్ళ అక్క జాష్ ను లవ్ చేసేకి ముందు నుంచే జాష్ అంటే తనకు ఇష్టం ఉంటుంది. సో జాష్ అంటే తనకు ఎందుకు ఇష్టం అని ఒక లవ్ లెటర్ లాగా రాసి ఒక బాక్స్ లో సీక్రెట్ గా పెడుతుంది. జాష్ కు మాత్రమే కాదు, ఇలా తన చిన్నప్పటి నుండి ఎవరినైతే ఇష్టపడిందో వారిపై తనకు ఎందుకు ఫీలింగ్స్ కలిగిందని వారిని ఎందుకు ఇష్టపడుతుందని లెటర్స్ లాగా రాస్తుంది. దాన్ని అదే బాక్స్ లో పెట్టుకుంటుంది. ఈ బాక్స్ ఎవరికి తెలియకుండా దాచేసి పెడుతుంది. అప్పుడప్పుడు దీన్ని తీసి చదవడం, తన చిలిపి ఆలోచనలు ఎలా ఉండేవో చదువుకొని మురిసిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. లారా చాలా సైలెంట్ అమ్మాయి. తను చెప్పాలనుకునింది ఎవరికి చెప్పదు, కానీ తన అక్కతో మాత్రం ఏ సీక్రెట్స్ ఉంచుకోదు. కానీ ఈ క్రషెస్ విషయంలో మాత్రం తనకు ఏ నిజం తెలియకుండా చూసుకుంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే అనుకున్నట్లే లారా వాళ్ళ అక్క హైయర్ స్టడీస్ పర్సూ చేయడానికి వేరే ఊరు వెళ్ళిపోతుంది. సో ఇకపై తన చెల్లి కిట్టీను స్కూల్కి తీసుకుని వెళ్ళడం, తీసుకుని రావడం లారా బాధ్యతే. లారాకు క్రిస్టీ అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్ తో పాటు ఒక ఎనిమి కూడా ఉంటుంది, తన పేరు జెన్. వీరిద్దరికి ఎనిమిటి ఎందుకు అంటే జెన్ కు కరెంట్ బాయ్ ఫ్రెండ్ అయిన పీటర్ చిన్నప్పుడు ఒక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో పీటర్ వచ్చి మన లారాకు లిప్ కిస్ ఇచ్చి ఉంటాడు. సో అప్పటి నుండి జెన్ కు లారా అంటే ఒక జెలస్ ఫీలింగ్ లాగా ఉంటుంది. అప్పటి నుండి వీరిద్దరు ఎనిమిస్ లాగా మారిపోతారు. కానీ ఆ పాయింట్ నుండే లారాకు పీటర్ అంటే ఒక క్రష్ ఫామ్ అవుతుంది. సో అతడికి కూడా లెటర్స్ రాసి పెడుతుంది. ఇలా లైఫ్ సాగిపోతూ ఉంటుంది. ఒక సాటర్డే ఈవినింగ్ ఈ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఒక మూవీ చూస్తూ ఉంటారు. కానీ కిటీ మాత్రం తన అక్క లారాతో అంటూ ఉంటుంది, నేను 6th స్టాండర్డ్ లో ఉన్నాను, నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మరి నువ్వు 16 ఇయర్స్ దాటుతున్నావు, నీకు ఇంకా నా బాయ్ ఫ్రెండ్ లేదు, లైఫ్ ను ఎంజాయ్ చేయండి, ఇలా లెక్చర్ ఇస్తూ ఉంటుంది. ఇదంతా లారా లెక్క చేయకుండా సైలెంట్ గా ఉండు, నేను మూవీ చూస్తున్నాను అంటూ చెప్పి ఆ మూవీ చూస్తూ చూస్తూ నిద్ర కూడా పోతుంది. తన అక్క బాగా నిద్రపోయిందా లేదా అని చెక్ చేసిన కిటీ లారా రూమ్ కు వెళ్లి తన బిలాంగింగ్స్ అంతా చెక్ చేస్తూ ఉంటుంది. అదే క్రమంలో తనకు లారా దాచిపెట్టిన తన సీక్రెట్ లవ్ లెటర్స్ దొరుకుతుంది. ఆ లెటర్స్ లో మెసేజ్ తో పాటు ఆ అబ్బాయిల అడ్రస్ కూడా ఉండేది గమనించిన కిటీ ఇంకో క్షణం ఆగకుండా లెటర్స్ అంతా ఆ అడ్రస్ కి పోస్ట్ చేసేస్తుంది. ఇది తెలియని లారా యాజ్ యూజువల్ గా నెక్స్ట్ డే స్కూల్ కు వెళ్తుంది. ట్రాక్ పై పరిగెత్తుతూ ఉండగా పీటర్ అక్కడికి వస్తాడు. నేను లారాతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పేసరికి తన పక్కనే ఉన్న క్రిస్టీ సడన్ అటు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అతడికి లెటర్ ను లారానే పోస్ట్ చేసిందని అనుకున్న పీటర్ నాకు అతడి గర్ల్ ఫ్రెండ్ ఉంది అన్నట్లుగా చెప్తాడు. అతడి చేతిలో తను రాసిన లవ్ లెటర్ ను చూసిన లారాకు ఏం చేయాలో అర్థం కాదు. షాక్ లో ఫెయింట్ లాగా అయ్యి కింద పడిపోతుంది. పీటర్ ఏమైంది ఏమైంది అని కంగారుగా అడుగుతూ ఉంటాడు. అంతలోనే లారా కూడా మళ్ళీ కళ్ళు తీసి లేస్తుంది. తనపై ఫీలింగ్స్ ఉన్న విషయం నిజమే కానీ లెటర్ పోస్ట్ చేసింది తను కాదు అన్నట్లుగా చెప్తూ ఉంటుంది. కానీ అంతలోనే తన అక్క బాయ్ ఫ్రెండ్ అయిన జోష్ కు కూడా లెటర్ అందడంతో అతడు కూడా లెటర్ పట్టుకొని లారాను వెతుక్కొని రావడం గమనించిన లారాకు ఎక్కడ ఆ లెటర్ లోని విషయాలని అడుగుతాడు అనే ఒక ఎంబరాసింగ్ ఫీలింగ్ తోని అతన్ని అవాయిడ్ చేయడానికి బిల్లాల ప్రభాస్ లాగా అక్కడికక్కడే పీటర్ కు కిస్ ఇస్తుంది. జాష్ కూడా ఇది చూసి వెళ్లిపోతాడు. పీటర్ కు ఏం జరిగిందో అర్థం కాదు. అంతలోనే లారా అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వాష్రూమ్ కు వచ్చేస్తుంది. అలా వచ్చిన లారాకు ఇంకో షాక్, అక్కడ లూకస్ అనే అబ్బాయి వస్తాడు. లూకస్ ఎవరో కాదు, మన లారాకు ఉన్న క్రషెస్ లో ఒక అబ్బాయి. వీరిద్దరు వచ్చినప్పుడు ఒక డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు లూకస్ పైన లారాకు ఒక క్రష్ వస్తుంది. సో అప్పుడు రాసిన లెటర్ ను ఇప్పుడు కిట్టి ఈ అబ్బాయి కూడా పంపించడంతో ఇతడు తనను వాష్రూమ్ లో కలుస్తాడు. నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతుంది, కానీ నేను నీకు బాయ్ ఫ్రెండ్ గా ఉండలేను బికాస్ నేను ఒక గేను అని ఒక సీక్రెట్ రివీల్ చేస్తాడు లారాతో. ఇది విన్న లారా అమ్మయ్య ఒక పర్సన్ దీంట్లో నుండి అవుట్ అన్నట్లుగా అనుకుని రిలాక్స్ గా బయటకు వస్తుంది. ఇక ఆ రోజు ఈవినింగ్ జోష్ తనకు అందిన లెటర్ ఏంటో తెలుసుకుందామని లారా ఇంటికి వస్తూ ఉంటాడు. ఇది పైన నుండి గమనించిన లారా అక్కడి నుండి ఎలా అయినా తప్పించుకోవాలని ఏం ఆలోచన చేయకుండా ఇంటి పైన రూఫ్ నుండి కింద జారి పడి సైకిల్ తీసుకుని పక్కన కఫేకి వెళ్లిపోతుంది. అక్కడ పీటర్ వస్తాడు. లారా పీటర్ తో నిజం చెప్పేయాలి అని, నీకు ఒక్కడికి మాత్రమే కాదు లెటర్ వచ్చింది, నా పాస్ట్ 5 క్రషెస్ నేను రాసిన ఈ లెటర్స్ అందాయి అని చెప్తుంది. ఓకే పర్లేదు, నేను సీరియస్ గా తీసుకోలేదని పీటర్ చెప్తాడు. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్న లారాను తన సైకిల్ పైన వచ్చింది గమనించిన పీటర్
లో డ్రాప్ చేస్తానని తన కార్ లో తీసుకొని వెళ్ళి డ్రాప్ చేస్తాడు. అలానే మార్నింగ్ జరిగిన విషయానికి తన గర్ల్ ఫ్రెండ్ జెన్ చాలా జెలస్ గా ఫీల్ అయ్యి తనతో బ్రేకప్ చేసిందని, జెన్ తిరిగి నాతో రిలేషన్ లో ఉండాలంటే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసి తనను ఇంకా జెలస్ చేయి, నాతో తిరిగి ప్యాచప్ అయిపోతుందని చెప్తాడు పీటర్. లారా దీనికి ఒప్పుకోదు, కానీ మార్నింగ్ తన పక్క సర్వ్ అవ్వడానికి పీటర్ ని యూజ్ చేసుకుంది. సో ఎలా అయినా అతనికి హెల్ప్ చేయాలని సరే అంటుంది. సో వీరిద్దరి ఫేక్ రిలేషన్ కు ఒక అగ్రిమెంట్ లాగా వేస్తుంది లారా. టూస్ అండ్ డోంట్స్ ఇవి రెండు దాంట్లోనే కవర్ అయిపోయి ఉంటుంది. వీరి అగ్రిమెంట్ ప్రకారం వీరిద్దరు కిస్ చేసుకోకూడదు, హక్ చేసుకోకూడదు, ఓన్లీ జెన్ కు మాత్రం జెలస్ అయ్యే యాక్ట్స్ మాత్రమే చేయాలి. వీరిద్దరు రిలేషన్ లో ఉన్నట్లుగా యాక్షన్ చేస్తూ ఒక ట్రిప్ కు వెళ్తారు. కిట్టీని కూడా తోడు తీసుకుని వెళ్తారు. కిట్టీ పీటర్ ను ఇతరు ఎవరిని అడిగినప్పుడు పీటర్ మాత్రం నేను మీ అక్క కొత్త బాయ్ ఫ్రెండ్ ను అన్నట్లుగా చెప్పేసరికి లారా కాస్త విచిత్రంగా ఫీల్ అవుతుంది. ఇక స్కూల్లో కూడా వీరిద్దరు నిజంగానే లవర్స్ అన్నట్లుగా మూవ్ అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా జెన్ కనిపిస్తే చాలు, వీరిద్దరు ఇంకా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. లారాకు లవ్ లెటర్స్ పాస్ చేయడం కానీ హక్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసేస్తూ ఉంటారు. చాలా సైలెంట్ గా ఇంట్రావర్ట్ గా ఉండే తన ఫ్రెండ్ కు స్కూల్లోనే హ్యాండ్సమ్ బాయ్ బాయ్ ఫ్రెండ్ గా దొరకడం తన బెస్ట్ ఫ్రెండ్ క్రిస్టీ కు చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. వీరిద్దరు చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు అన్నట్లుగా చెప్తూ ఉంటుంది. కానీ లారా మాత్రం ఇదంతా ఫేక్ అని తనకు చెప్పదు, అలానే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ ఈవినింగ్ తన సిస్టర్ కిట్టీ కోసం కప్ కేక్ తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడే పీటర్ తన ఇంటికి వస్తాడు. పార్టీకి వెళ్దాం రమ్మంటాడు, కానీ లారా మాత్రం తనకు పనుంది అని చెప్పేసరికి లారా వాళ్ళ ఫాదర్ కూడా అప్పుడు అక్కడికి వచ్చి ఈ కప్ కేక్స్ పనంతా నేను చూసుకుంటాను, నువ్వు పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చేయని చెప్తాడు. దాంతో లారా కూడా పీటర్ తో పార్టీకి వెళ్తుంది. తన ఒక పోనీ టైల్ లాగా వేసుకుని ఉంటుంది. అది చూసిన పీటర్ ఆ హెయిర్ ను లూజ్ గా వదులు, అలానే బాగుంటావు, తన హెయిర్ బ్యాండ్ ను అక్కడ తీసుకుని తన చేతికి వేసుకుంటాడు. సరే అంటూ లోపలికి వెళ్తారు వీరిద్దరు. ఆ పార్టీకి పీటర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే జెన్ కూడా వచ్చి ఉంటుంది. తను ఎప్పుడు అవకాశం దొరికినా లారాను ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉంటుంది. సో ఈ పార్టీలో కూడా అవకాశం దొరికినప్పుడు లారాను ఎగతాళి చేసి మాట్లాడబోతూ ఉంటుంది. కానీ అంతలోనే పీటర్ ఇక్కడికి వచ్చి లారాను రెస్క్యూ చేస్తాడు. ఇక ఆ పార్టీలోనే కాసేపటి తర్వాత లూకస్ తో లారా తనకు ఇంటెన్షనల్ గా లెటర్ పోస్ట్ చేయలేదని అపాలజీస్ చెప్తూ ఉంటుంది. ఇది గమనించిన జెన్ పీటర్ అక్కడ లేదని గమనించి పీటర్ ను ఫాలో అయ్యి వాష్రూమ్ కు వెళ్తుంది. కాస్త కోపంగానే ఉంటుంది అతడి పైన జెన్, కానీ మాటలు కలుపుతూ పీటర్ చేతికున్న లారా రబ్బర్ బ్యాండ్ ను తీసుకుంటుంది. పార్టీలో బోర్ కొడుతుందని పీటర్ అండ్ లారా పార్టీ నుండి ఒక కాఫీ షాప్ కు వస్తారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటల్లోనే పీటర్ అడుగుతాడు, సరే నిజం చెప్పు, నువ్వు ఇంతవరకు ఎందుకు ఎవరిని లవ్ చేయలేదు అన్నట్లుగా అడుగుతాడు. అందుకు లారా, ఏమో తెలియదు నాకు, లవ్ గురించి బుక్స్ లో చదవడం సినిమాల్లో చూడటం తప్పించి రియాలిటీలో లవ్ చేయాలంటే భయంగా ఉంది అని చెప్తుంది. అందుకు పీటర్, నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు, మీ అమ్మ ప్రేమను పోగొట్టుకున్నట్లుగా నువ్వు ప్రేమించిన వాళ్ళు కూడా వదిలి వెళ్ళిపోతారని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు. నాకు లారా కూడా సైలెంట్ గా ఉంటుంది, మా నాన్న కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారు కానీ చనిపోలేదు, సెకండ్ మ్యారేజ్ చేసుకుని అతడు హ్యాపీగానే ఉన్నాడు, కానీ నాకు తండ్రి ప్రేమ ఎటువంటిదో అని నేను మిస్ అయిపోయాను అని చెప్తాడు. సో నీ ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలను అన్నట్లుగా వీరిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వీరిద్దరి రిలేషన్ ఫేక్ అని వీరిద్దరికి తెలుసు, కానీ జరుగుతుందా, నిజంగా జరుగుతుందేమో అన్నట్లుగా వీరిద్దరికి ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా చూస్తున్న జాష్ మాత్రం లారాను కలిసి, నువ్వెందుకు పీటర్ తో చాలా టైం స్పెండ్ చేస్తున్నావు, అతడు నువ్వు అనుకున్నట్లు మంచోడేపు కాదు అన్నట్లుగా చెప్తాడు. అది నీకు అనవసరమైన విషయం అన్నట్లుగా చెప్తుంది. కానీ జాష్ మాత్రం, మరి నువ్వు నాకు ఎందుకు లెటర్ రాసావనేసరికి, అది నాకు క్రష్ అప్పట్లో ఉన్నింది, అప్పుడు రాసిన లెటర్, కానీ ఇప్పుడు ఎవరు యాక్సిడెంటల్ గా దాన్ని పోస్ట్ చేశారు అని చెప్పి సారీ చెప్పి లోపలికి వచ్చేస్తుంది. ఇక పీటర్ లారాల రిలేషన్ రియల్ అన్నట్లుగా సాగిపోతూ ఉంటుంది. పీటర్ తన మదర్ కూడా లారాను ఇంట్రడ్యూస్ చేసేస్తాడు. సో వీరిద్దరికి ఇలా మంచి అండర్స్టాండింగ్ అండ్ వీరిద్దరు సరదాగా గడపడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత లారా తన బెస్ట్ ఫ్రెండ్ క్రిస్టీ తో కలిసి గ్రౌండ్ లో కింద పక్కన కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు. వీరిద్దరిని గమనించిన పీటర్ జెన్ తీసుకుని వీరి పైన సీట్ కి వచ్చి కూర్చుంటారు. బ్రేక్ అయిన తమ రిలేషన్ ను తిరిగి ప్యాచప్ చేసే ఆలోచనలో తను ఉన్నట్లుగా జెన్ చెప్తుంది. ఇది విన్న క్రిస్టీన్ మాత్రం లారాతో, నీ బాయ్ ఫ్రెండ్ తో తను మాట్లాడుతోంది, వెళ్ళి ఆపు అన్నట్లుగా చెప్తుంది. కానీ లారాకు ఇదంతా ఫేక్ అని తెలుసు కాబట్టి తను ఏమి చేయకుండా అక్కడ కూర్చుండిపోతుంది. పీటర్ అండ్ జెన్ తిరిగి ప్యాచప్ అవుతున్నారనే విషయాన్ని అండ్ పీటర్ తో తనకున్న ఫేక్ రిలేషన్ ఎండ్ అవ్వబోతుంది అనే విషయాన్ని ఎవరితోనో షేర్ చేసుకోవాలి అని అనుకున్న లారా ఈ విషయాన్నంతా జాస్ తో చెప్తూ ఉంటుంది. ఇది గమనించిన పీటర్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు జాస్ తో మాట్లాడితే జెన్ ఏమనుకుంటుంది అని అంటాడు. అందుకు లారా కూడా, నువ్వు మాత్రం జెన్ తో మాట్లాడచ్చు కానీ నేను జాస్ తో మాట్లాడకూడదా అని అనేసరికి, అయితే నువ్వు నన్ను ఫాలో అయ్యా, నాపై స్పై చేసావా అన్నట్లు అడుగుతాడు. అందుకు లారా, అలాంటి అవసరాలు నాకు లేవు, నువ్వే నా దగ్గరికి వచ్చి కూర్చొని తనతో మాట్లాడవని చెప్పేసి వీరిద్దరికి గొడవ జరిగి వీరిద్దరు మాట్లాడుకోవడం స్టాప్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత వీరి స్కూల్లో ఒక ట్రిప్ తీసుకుని వెళ్తూ ఉంటారు. సో బస్ లో తన పక్కన కూర్చోమని పీటర్ అడుగుతాడు, కానీ లారా మాత్రం, నేను క్రిస్టిన్ పక్కన కూర్చుంటానని చెప్పి వచ్చేస్తుంది. పీటర్ పక్కన జెన్ వచ్చి కూర్చుంటుంది. ఇది చూసిన లారాకు కాస్త జెలస్ గా ఫీల్ అవుతుంది. వీరు వెళ్లాల్సిన డెస్టినేషన్ స్పాట్ కు రీచ్ అయిపోతారు. అక్కడ పీటర్ జెన్ ఒక ప్లేస్ లో ఒంటరిగా కలుద్దాం రమ్మని అంటూ ఉంటుంది. ఇది లారా వింటుంది. సో కోప్పడి తన రూమ్ కు వెళ్ళిపోతుంది. కానీ తనతో రూమ్ షేర్ చేసుకుంటున్న లోకస్ మాత్రం, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అక్కడ పీటర్ నీకోసమే హాట్ టబ్ లో వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసరి, ఓ పీటర్ అయితే జెన్ తో పాటు వెళ్ళలేదు, నా కోసం వెయిట్ చేస్తున్నాడు అంటే నాపై అతడికి కూడా ఫీలింగ్స్ ఉంది అని అనుకున్న లారా
పీటర్ను కలవడానికి వెళ్తుంది. నిజంగానే అక్కడ పీటర్ తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాసేపు సరదాగా టైం ని స్పెండ్ చేస్తారు. దాని తర్వాత వారి వారి రూమ్స్ కు వెళ్లి నిద్రపోతారు. ఇక నెక్స్ట్ మార్నింగ్ ట్రిప్ ముగించుకున్న అందరూ తిరిగి వారి స్కూల్ ఉండే ప్లేస్ కు వెళ్లిపోతారు. అక్కడ లారాను జెన్ కలుస్తుంది. జెన్ లారాతో మాట్లాడుతూ పీటర్ నిన్న రాత్రి తన రూమ్ లోనే ఉన్నాడని, సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు పీటర్ తనకు సూట్ అవుతుందని ఒక హెయిర్ బ్యాండ్ ఇచ్చాడని చూపుతుంది. ఆ హెయిర్ బ్యాండ్ ఎవరిదో కాదు, లారాది. అది ఆ రోజు వాష్రూమ్ లో జెన్ పీటర్ దగ్గర నుండి తీసుకుని ఉంటుంది. లారా ఇదేది వినిపించుకోకుండా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి చూస్తే క్రిస్మస్ కు తన చెల్లెలే అంతా డెకరేట్ చేసినట్లుగా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఏంటి ఇదంతా నువ్వే డెకరేట్ చేసావా అనేసరికి వెనక నుండి సర్ప్రైజ్ గా హైయర్ స్టడీస్ కు బయట ఊరికి వెళ్లిన తన అక్క తిరిగి ఇంటికి వస్తుంది. సో ఈ సిస్టర్స్ అందరూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ రాత్రి లారాను ఎలా కన్విన్స్ చేయాలని పీటర్ తన ఇంటికి వస్తాడు. లారా తన ఇంటి బయట వచ్చి నిలబడుకుంటుంది. సో వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇది గమనించిన పక్కింటి జాష్ ఇక్కడికి వస్తాడు. తనను ఒంటరిగా వదిలేయని జాష్ పీటర్ తో అనేసరికి పీటర్ కోప్పడతాడు. దాంతో వీరిద్దరూ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఈ గొడవలోనే జాష్, లారా నీకు మాత్రమే లెటర్ రాయలేదు, నాకు లెటర్ రాసింది, ఇన్ఫాక్ట్ ఆ లెటర్ నాకే ముందు వచ్చి చేరింది అని చెప్పేసరికి ఈ విషయాలన్నీ లోపల ఉన్న లారా అక్క తన అక్క కోప్పడి లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో లారాకు ఎవరిని కన్సోల్ చేయాలో అర్థం కాదు. సో ఇద్దరిని తిట్టి లోపలికి వెళ్ళిపోతుంది తనకు. ఆ రాత్రి లారాకు ఒక షాకింగ్ మెసేజ్ అందుతుంది. అదేంటంటే మీరు స్కూల్ ట్రిప్ కు వెళ్ళినప్పుడు పీటర్ తన కోసం హాట్ టబ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. తిను కూడా అలానే వెళ్తుంది. ఆ రోజు సరదాగా వీరిద్దరు ఒక లిప్ కిస్ మాత్రమే పెట్టుకుంటారు. కానీ ఈ వీడియోను ఎవరో తీసి తప్పుగా చిత్రీకరిస్తారు. ఇది స్కూల్లో బాగా వైరల్ అయిపోతూ ఉంటుంది. లారాకు ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే తన సిస్టర్ దగ్గరకు వెళ్ళి జరిగిన దానికి సారీ చెప్తుంది. అసలు తన బాయ్ ఫ్రెండ్ జాష్ పైన చిన్నప్పుడు ఎప్పుడో తనకు క్రష్ ఉండిందని, ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ తనపై లేదని చెప్తుంది. దాంతో పాటు ఈ మెసేజ్ ను చూపి అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా నిజాన్ని చెప్తుంది. ఇదంతా విన్నా తన సిస్టర్ కూడా లారాను అర్థం చేసుకుంటుంది. నీ పైన కోపం లేదు, నిజాన్ని దాచిన దానికి మాత్రమే కాస్త అప్సెట్ అయ్యాను అని చెప్తుంది. అంతేకాదు లారాకు వచ్చిన ఆ మెసేజ్ ను గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా ఉంది అని ఇన్స్టాగ్రామ్ లో రిపోర్ట్ చేస్తుంది. అలానే ఆ వీడియోను ట్వీట్ చేస్తుంది. ఇక ఈ ముగ్గురు సిస్టర్స్ కూడా కూర్చొని మనం సిస్టర్స్ మన మధ్యలో ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు అని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే టైంలో కిట్టి రివీల్ చేస్తుంది ఆ లెటర్స్ అంతా పోస్ట్ చేసింది నేనే అని. ఇది తెలుసుకున్న లారా తనపై చాలా కోపంగా ఉంటుంది. కానీ ఎలానో తన సిస్టర్ తిరిగి వీరిద్దరిని కన్సల్ట్ చేసి కన్విన్స్ చేసి కూర్చోబెడుతుంది. నెక్స్ట్ డే స్కూల్ కు వెళ్ళిన లారాకు ఒక క్యాబిన్ దగ్గర చాలా మంది నిల్చొని ఉండేది కనిపిస్తుంది. అందరూ నవ్వుతూ ఉంటారు. ఏంటబ్బా అని వెళ్ళి చూసే లారాకు షాక్. నిన్న హాట్ టబ్ వీడియో లీక్ అయి ఉంటుంది. ఆ వీడియోలోని ఒక స్క్రీన్ షాట్ ను ఎవరో అక్కడ అతికిచ్చి పెట్టి ఉంటారు. సో దాన్ని చూసి మిగిలిన వారంతా నవ్వుతూ ఉంటారు. ఇది చూసిన లారా అప్సెట్ గా అక్కడ నుండి నడుచుకుని వెళ్ళిపోతూ ఉండగా పీటర్ ఎదురు పడతాడు. ఇదంతా నీ వల్లే అన్నట్లుగా మాట్లాడుతుంది లారా. కానీ పీటర్ మాత్రం అక్కడ ఉన్న వారందరికీ లారా గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను అన్నట్లుగా తనకే సపోర్ట్ చేసి మాట్లాడతాడు. తెలిసేది ఏంటంటే ఆ వీడియోను బయటకు లీక్ చేసింది ఎవరో కాదు, పీటర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ జెన్. ఇదంతా తనపై జెలసీ ధోనీ చేసిందని వాష్రూమ్ లో లారాను చూసి కన్ఫ్రంట్ అవుతుంది. స్కూల్ తర్వాత లారాను జాష్ కలవడానికి వస్తాడు. పీటర్ కు అగేన్స్ట్ గా మాట్లాడే జాష్ ఈ రోజు పీటర్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. నీకేమైంది అని లారా అడిగినప్పుడు అందరూ నిన్ను ఎగతాళి చేస్తున్నప్పుడు నీ కోసం స్టాండ్ చేశాడు పీటర్. అతడు ఎలాంటి వాడో నాకు తెలియదు, కానీ నీకు కష్టం అన్నప్పుడు నీ పక్కన ఉన్నాడు. అంతేకాదు లారా, నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో నువ్వు చెప్పే వరకు వేరే వాళ్ళకి అర్థం కాదు. నువ్వు నీ లెటర్ను పీటర్ దాకా చేరేసావు కాబట్టి అతడి లవ్ నీకు దొరికింది అని చెప్తూ ఉంటాడు. వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే కిట్టి లారా సీక్రెట్ బాక్స్ ని తీసుకుని వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే పీటర్ తిన కోసం రాసిన లవ్ లెటర్స్ అంతా దాంట్లో ఉంటుంది. అది పెట్టింది ఎవరో కాదు, కిట్టినే. సో ఇదంతా లారాకు తెలియదు. లారా ఈ లెటర్స్ ను చదివి పీటర్ కు తనంటే ఎంత ఇష్టమో రియలైజ్ అవుతుంది. సో వెంటనే ఆ లెటర్స్ ను పట్టుకుని పీటర్ ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్తుంది. అతను గ్రౌండ్ లో ఉంటాడు. వీరిద్దరూ మళ్ళీ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుని కలిసిపోయి నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు.